అనంతపురం జిల్లా రాయదుర్గం ద్వామ ఆఫీసులో జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణంలో భాగంగా ఓటీఎస్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వం ద్వారా గృహాలు మంజూరు కాబడి నిర్మించుకుని ఉంటారో వారికి గ్రామాల్లో అయితే 10,000 పట్టణాల్లో అయితే 15,000 రూపాయలు చెల్లించాలన్నారు. దీంతో లబ్ధిదారునికి ప్రభుత్వం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా వారి సచివాలయంలోనే వారి పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రతాప్, మున్సిపల్ కమిషనర్ జబ్బ, ఎంపీడీఓ కొండయ్య, హౌసింగ్ డిఈ సుబ్బరాయుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ గృహ హక్కు కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీ మరియు మండల సెక్రటరీ స్టాఫ్ మరి అధికారులు అందరూ కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయా సంపూర్ణ గృహ హక్కు ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, కొన్ని డీటెయిల్గా మనం చెప్పడం వాళ్లకు వాళ్ళని ఏ విధంగా విధులు నిర్వర్తించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అని వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా విశదీకరించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏదైతే పేదలకు కేవలము పల్లెల్లో గ్రామ మండలాల్లో 10,000, తర్వాత మున్సిపాలిటీలో 15,000, మరి కార్పొరేషన్లో 15,000, ఎందుకంటే